డోన్ టీడీపీలో సీన్ మారిపోతోందా అధిష్టానం రెండేళ్ల ముందే ప్రకటించిన అభ్యర్థికి ఎన్నికల్లో బీ ఫామ్ డౌటేనా కేఈ కుటుంబం తాజా వ్యాఖ్యలు దేనికి సంకేతం ఫ్యామిలీ ఫ్యామిలీ ఒకే మాట మీదకి వచ్చి టికెట్ ప్రస్తావం తీసుకురావడం పొలిటికల్ హీట్ పెంచడాన్ని ఎలా చూడాలి అసలు కేఈ బ్రదర్స్ ఏమన్నారు వాటి పర్యవసానాలు ఎటుపోతున్నాయి ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల మీద ఒకప్పుడు కేఈ చాలా గట్టి ముద్ర ఉండేది డోన్ అసెంబ్లీ నియోజకవర్గం ఆ కుటుంబానికి డిప్యూటీ సీఎం ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లాంటి చాలా పదవులు పొందారు బ్రదర్స్ అయితే కాలక్రమంలో కుటుంబం కొంత దూరమైంది కానీ మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు ఆ నియోజకవర్గంపై తిరిగి పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ఈ క్రమంలోనే ఆయన తరచూ డోన్ కు వెళ్లి వస్తూ పొలిటికల్ సెగలు పుట్టిస్తున్నారట తాజాగా అన్న కృష్ణమూర్తి దంపతులు కూడా డోన్ లో చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయట వారు ఆ మాటలు కాకతాలీయంగా మాట్లాడారా లేక వ్యూహాత్మకంగా అన్నారా అని చర్చ జరుగుతోందట నియోజకవర్గ టీడీపీలో స్థానిక టీడీపీ ఇన్ఛార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ఎవరో తనకు తెలియదని అదే పార్టీలో ఉన్న సీనియర్ నేత కృష్ణమూర్తి అనడంతో పార్టీ శ్రేణులు కూడా షాక్ అయ్యారట పార్టీ అధినేత చంద్రబాబు ఏరి కోరి రెండేళ్ల క్రితమే సుబ్బారెడ్డిని డోన్ అభ్యర్థిగా ప్రకటించారు అలాంటిది ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి ఇన్ఛార్జ్ ఎవరో తెలియదంటూ కామెంట్ చేయడం వెనుకున్నా రాజకీయమేంటన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో పైగా ఎన్నికలకు ఇంకా టైం ఉందని సరైన అభ్యర్థి కోసం వెతుకుతున్నామని అన్నారాయన అదే సమయంలో కృష్ణమూర్తి భార్య వరలక్ష్మి జోక్యం చేసుకుని టీడీపీ తరపున డోన్ నుండి పోటీ చేయాలని ప్రభాకర్ కు కోరిక ఉందని చెప్తూనే టికెట్ రాకుంటే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేయొచ్చని అన్నారు ముందైతే పోటీ చేసి ఆ తర్వాత పార్టీ మారొచ్చని కేఈ వరలక్ష్మి అనడం కలకలం రేపిందట ఆమె అలా మాట్లాడుతుండగానే కృష్ణమూర్తి అడ్డుకుని ఇప్పుడు రాజకీయాలు ఎందుకు మాట్లాడతామని వారించడం సన్నివేశాన్ని మరింత రక్తి కట్టించిందట ఈ క్రమంలోనే ఇదంతా కాకతాళీయంగా జరిగిందా లేక పీచేకి కహానీ బహుథాయి అన్నట్టుగా ఉందా అంటూ స్థానికంగా ఎవరి విశ్లేషణలు వారు చేస్తున్నట్టుగా తెలిసింది కేఈ ప్రభాకర్ కూడా ఇటీవల డోన్ లో గా జన్మదిన వేడుకలు చేసుకుని దాదాపు బలప్రదర్శన నిర్వహించారు అప్పుడే జగన్ పులివెందులను వదలడు చంద్రబాబు కుప్పం వదలడు కేఈ డోర్ కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిన ధర్మారం సుబ్బారెడ్డి పేరు ప్రస్తావించకుండా విరుచుకుపడ్డారు ప్రభాకర్ ఐదు సర్వేల్లో ఆయన గెలవడని తేలిందని అభ్యర్థిని మార్చాలన్నారు కే ప్రభాకర్ పైగా మంత్రి బుగ్గనతో కుమ్మక్కయ్యారని కూడా ఆరోపించారు మొత్తం మీద కేఈ ఫ్యామిలీ వ్యాఖ్యలతో డోన్ టీడీపీ మరోసారి హాట్ హాట్ గా మారిపోయింది చివరికి అధిష్టానం రెండేళ్ల ముందే నిర్ణయించిన అభ్యర్థిది పైచే అవుతుందా లేక కేఈ ఫ్యామిలీది అవుతుందా అన్నది చూడాలి